ప్రియులారా, మరి ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాదేవునికి స్తోత్రములు. చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు. హృదయ కాలువల సమయంలో అనుదిన వాక్య ధ్యానం మరి ధ్యానించిన నిమిత్తమై ఈ దినం చేరివచ్చిన ప్రార్థన చేసుకొని కుడుకను ప్రారంభించుకుందాం. మరి ఎస్ రాజు బ్రదర్ వనగోడి నుంచి ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. ప్రభునామంలో అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తగిలి మా తండ్రి, నీకు వందనాలను స్తుతిస్తూ నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి దినానికై, నూతనమైన దినానికై నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపలో, నీ దయలో ప్రభా, ప్రతిరోజు ఎక్కువ జాములే నాయన నీ ప్రియులంగా మేము కలుసుకుని ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ఒక్కొక్క నీ దాసన ద్వారా నాయన నీ మంచి విషయాలు తెలుసుకుంటూ నీ సన్నిధిలో నీ స్వారూపంలోకి మలచబడటానికి మాకు అనేక విషయాలు నేర్పుతూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. ఏది కాలం కూడా మరి యొక్క కాన్ఫరెన్స్ని దీవించండి. నీ పక్షంగా నిలబడి నిన్ను స్తుతిస్తున్నటువంటి ప్రియదాసను బలపరచు, చక్కని స్వరం ఇవ్వండి. అలాగే నైనా నీ పక్షం నిలబడి మాట్లాడుతున్న దాసులను బలపరిచి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన విషయాలు మేము ఎరగటానికి, నీతో నడవటానికి శక్తిని దయచేయమని స్తుతిస్తున్నాం. నడిపిస్తున్న ప్రియులు ఆదినారాయణ గారిని బలపరిచి చక్కగా నైనా వాడుకోమని స్తుతిస్తున్నాం. బర్నబాస్ గారిని అలాగే నైనా ఈ కార్యక్రమంలో పాలు పొంగులు పొందుతున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నీ నామంలో దీవించి ఆశీర్వదించి ఈ జరగాల్సిన కార్యక్రమం అంతా బహుదీవినకరంగా జరిగించమని నీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మరి ఈ దినం పాట పాడడానికి కేటాయించబడినటువంటి ఎస్ జఫన్య బ్రదర్ ఖమ్మం నుంచి జఫన్య గారు పాట పాడి వినిపిస్తారు. ఒక 3 చరణాలు, 2 లేదా 3 చరణాలు మాత్రం పాట వినిపించారు. అర్పింతును ఓ నా దేవా, నా సమస్తం నీ సేవలో అర్పింతును ఓ నా దేవా, నా సమస్తం నీ సేవలో అందించు మాని చేతిని అందుకొను మా యేసువా, అందించు మాని చేతిని అందుకొను మా యేసువా. అర్పింతును ఓ నా దేవా, నా సమస్తం నీ సేవలో. శోధన శ్రమలు వెంటాడినా ఓదార్చుచుండే నీ హస్తము, శోధన శ్రమలు వెంటాడినా ఓదార్చుచుండే నీ హస్తము, జీవ కిరీటము నా ముందుండే, జీవిత కాలం నడుపు మా, జీవ కిరీటం నా ముందుండే, జీవిత కాలం నడతును అర్పింతును ఓ నా దేవా,
నా సమస్తం నీ సేవలో, నూతన జీవితం చేయుమా, నిత్యము నన్నిలా కాయుమా, నూతన జీవితం చేయుమా, నిత్యము నన్నిలా కాయుమా, ఆత్మ శరీర ప్రాణంబులను అంకితం నా యేసువా, ఆత్మ శరీర ప్రాణంబులను అంకితం నా యేసువా, అర్పింతును ఓ నా దేవా, నా సమస్తం నీ సేవలో, నాలో నీ ధ్యానం నీ కొరకే, నా యొక్క మార్గము నీ కొరకే, నాలో నీ ధ్యానం నీ కొరకే, నా యొక్క మార్గము నీ కొరకే, సరళమైన త్రోవాలలో నడచు బలము నాకీయుమా, సరళమైన త్రోవాలలో నడచు బలము నాకీయుమా, అర్పింతును ఓ నా దేవా, నా సమస్తం నీ సేవలో, అందించుమా నీ చేతిని, అందుకొనుమా యేసువా, అందించుమా నీ చేతిని, అందుకొనుమా యేసువా, అర్పింతును ఓ నా దేవా, నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో. ఓకే, వందనాలండి. అన్నా అన్మ్యూట్ అవ్వండి. పాదినారు నన్ను పాదినారు నన్ను అన్మ్యూట్ అవ్వండి. ఓకే, సరే సరే. మరి చక్కటి పాట విన్నాం, తర్వాత మరి మనం దైవ సేవకులు నాగేంద్ర రాజరణ గారు తమిళనాడు నుంచి, మనమదురై తమిళనాడు నుంచి ఉన్నారు. ఆయన తమిళ్లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి నెహమేణ గారు మన మధ్య ఉన్నారు. వారి ఇరువురు మరి చక్కటి దేవుడు వారిని వాడుకున్నట్లు దేవుని సహాయం కోరుతూ మన మధ్యన పెనుగొండ నుంచి సహోదరు గోపాల్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం కొరకు గోపాల్ గారు ప్రార్థన చేస్తారు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వివేకవ జామున మరొకసారి మీ సన్నిధిలో ఇలాగున చేరి రాగలుగునట్లు అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న ఇట్టి కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి, ఆయా భాషలలో నుండి,
అనేక మంది దైవ సేవకులను మీరు ఇలాగున ప్రేరేపించి అనేక సంగతులను మరి మా ప్రభువా మాకు మీరు వినిపిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, మాట్లాడే దేవుడవు తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అలాగున అనునిత్యము మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సవరిస్తూ చక్కబెడుతూ ఆదరిస్తూ ఓదార్స్తూ పాప భూయిష్టమైన ఈ లోకములో మీ కొరకు నమ్మకంగా నిలవటానికి మీరు కృపనిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మరి వేకువజామున కూడా మీరు మాతో ఉండండి, మీ ఆత్మ సంచారము మా మధ్య నిలపండి, మీ దాసుని బలపరచండి. మాకందరికి ఏ మాటలు అవసరమో అట్టి మీ మాటలను మీ దాసుని నోట మీరుంచి కృప చూపించుమని వేడుకుంటున్నాం ప్రభువ. ఈ సమయాన్ని మీ కృప కలిగిన హస్తాలు గొప్ప చెప్తుండగా ప్రభువ మీరే చక్కగా నడిపించి మర్యాదపూర్వకంగాను మీ నామానికి మహిమకరంగాను జరిగించి కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇప్పుడు సమయాన్ని నాగేంద్ర రాజనన్న గారికి, అదేవిధంగా నాగమేన గారికి అప్పచెప్తున్నాను. ఇరువురికి వందనాలు బ్రదర్, వెల్కమ్. వెల్కమ్. ఎల్లరికం వణకం. దేవనామం మహిమపడుగాక. అందరికీ వందనాలు. దేవనామం మహిమపరచబడుగాక. இன்றைய காலை வேளையில் தேவனுடைய பெரிதான கிருபையினால் வேதவசனத்தோடு கூட தேவ சமூகத்திலே நாம் காணப்படுவது ஒரு பெரிய மகிழ்ச்சியான ஒரு விஷயமா இருக்கிறது. ఈ ఉదయ కాలమున దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యముతో కనిపించట చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. இப்படி ஒரு சந்தர்ப்பத்தை எனக்கும் கூட நீங்கள் தந்ததற்காக கர்த்தருக்கு நான் நன்றி சொல்லுகிறேன். ఇలాంటి ఒక సందర్భాన్ని కలుగు చేసిన మీ అందరికి కూడా ప్రభు నామంలో మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. నేరం కరుది, సమయాన్ని మనం వేద వసనతకి నాం కడుతూ పోదాం. సమయాన్ని బట్టి మనము దేవుని వాక్యంలోని కొనసాగుదాము. ఓకే, నాం ఇప్పుడు ఆదియామ పుస్తకతకి నాం కడుతూ వెళ్ళాం. ఇప్పుడు మనము ఆది కాండంలోనికి మనము వస్తాము. ఇప్పుడు ఇంకే యాకోబీ పట్టి ఒక చిన్న కురిపుకలే உங்களோடு கூட பகிர்ந்து கொள்ள நான் விரும்புகின்றேன். யாக்கோபுன గురించి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. இப்போ நம்ம கொடுக்க போற ஒரு தலைப்பு வாய்ஸ் ஆ லாக் அப்படின்றதான ஒரு எபிரேய பதம் வாய்ஸ் ஆ லாக். மனமோ அம்சமோ வாய்ஸ் ஆ லாக் అనగా எபிரேய பதம்ல నుండి ఒక మాట. இதனுடைய அர்த்தம் என்னன்னு கேட்டால் அவர் அனுப்புகிறார். వాయిస్ ఆ లాక్ అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఆయన పంపిస్తున్నాడు. దేవన్ అనుపుగ్రార్ అర్థం దాని ఇంద వాయిస్ ఆ లాక్ అబ్డిందాన వార్త. ఈ వాయిస్ ఆ లాక్ అంటే దాని యొక్క అర్థము దేవుడు పంపిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు వాంగ ఇప్పుడు ఇది వంద ఆదియామ పుస్తకతిలే 32వ అధికారానికి నాం వరలాం. ఇప్పుడు ఆది కాండము 32వ అధ్యాయంలోనికి వస్తాము. நம்ம கீபேர்டாக வாசிக்க வேண்டிய பகுதி என்னவென்று கேட்டால் 23லிருந்து ஒரு சில வாக்கியங்கள். ஆதி காண்டமும் 32 அத்தியாயமும் 23 வச்சம் நுண்டு கொண்டு வச்சினாலும் யாக்கோபு சரி பிரதர், யாக்கோபு வாரி தீஸ்கொனி ஆ ஏறு தாட்டிச்சு தன கலிகினதையும் பம்பவேசினும். யாக்கோபு ஒக்கடு மிகிலிபோயினும். ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టిను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వలసిను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పిను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతను ఆశ్రయించను. యాకోబు నేను ముఖ 30 యాకోబు నేను ముఖాముఖ దేవుని చూస్తుని ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. ఓకే, దేవనామం మహిమపడుదాక.
దేవుని యొక్క నామము మహింపరచబడుగాక. అన్బాను యాకోబుడ స్టోరీ నమకు నందాకే తెలియదు. ప్రియులారా, యాకోబు యొక్క చరిత్ర మనందరికి తెలుసు. இப்போ சுருக்கமாக நம்ம இதனுடைய பின்னணியை பார்க்கும்போது ஒரு சில கருத்துக்களை நாம் தெரிய வேண்டியது அவசியமா இருக்கு. ఈ యొక్క నేపథ్యము మనం చూసినప్పుడు కొన్ని సంగతులు మనకు అవసరమై ఉంటున్నవి. இதுல வந்து பாத்தீங்கன்னா யாக்கோபோட சரித்திரம் 28ல இருந்து ஆரம்பமாகிறது. యాకోబు యొక్క చరిత్ర 28 నుండి ప్రారంభమవుతుంది. 28ல ஆரம்பமாகி ஏறக்குறைய இந்த 31ல 32ஆம் அதிகாரம் வரை இந்த சரித்திரம், அதாவது இவனுடைய சரித்திரம் முடிகிறது. 28లో ప్రారంభించి ఇంచుమించుగా 32లో ముగించబడుతున్నట్లుగా చూస్తున్నాము. 32 வரை யாக்கோபுடைய லைஃப்ல நடந்ததான மிகப்பெரிய ஒரு சம்பவமானது இந்த 28ஆம் அதிகாரத்திலிருந்து 32ஆம் அதிகாரம் வரைக்கும் நடப்பதை நாம் பார்க்க முடியும். కాబట్టి యాకోబు యొక్క జీవితంలో జరిగిన గొప్ప మజిలీలు లేక సందర్భాలు ఈ 28 అధ్యాయం నుండి 32 అధ్యాయం వరకు మనం చూడగలము. நான் சொன்ன இந்த அதிகாரங்கள் தேவன் இடைப்பட்ட யாக்கோபோடு கூட இடைப்பட்ட வருடங்கள் என்பதால் మనం చూసిన అధ్యాయాలన్నీ కూడా దేవుడు యాకోబుతో మాట్లాడలేక దర్శించిన సంగతులు. இப்போ 28ஆம் அதிகாரத்திலே நான் பார்க்கும்போது ஈசாக்கும் அவருடைய மனைவி ரெபேக்காலும் யாக்கோபை லாபான் இடத்திலே அனுப்புகிறார்கள். ఇక్కడ 28 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇసాకు అతని యొక్క భార్య అయిన రిబ్కా యాకోబును తన యొక్క సహోదరుడైన లాబాను దగ్గరికి పంపిస్తున్నారు. அது காரணம் நமக்கு தெரியும், ஏசா அந்த லாப யாக்கோபை கொல்ல அவன் விரும்புகிறான். కారణం మనకు తెలుసు, ఏసావు యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. శ్రేష్ట పుత్ర భాగతే ఏమాతి వాంగి విట్టాను ఎందు జ్యేష్ట పుత్రత్వం ఆ యొక్క మోసం చేసి తీసుకున్నాడని, అదేపోల ఈసాక్ నడతలే ఆశీర్వాదంగా ఎలా వాంగి కొండాను ఎందు అలాగనే ఇస్సాక్ దగ్గర కూడా ఆశీర్వాదములన్నీ కూడా మోసం చేత తీసుకున్నాడని. అప్పుడు ఏసా అది నిమిత్తమా యాకోబై వెనుక ఆరంభిస్తా. కాబట్టి ఇందును బట్టి ఏసావు యాకోబును విసర్జించాడు. ఇప్పుడు ఏసావిన్ నిమిత్తం యాకోబుకు ఆపత్తు ఇరుకిరదు ఎందు తాయి తెరిందవుడన్ తగపనిడతలే పోయ్ కూరుగరార్. ఇప్పుడు ఏసావు ద్వారా యాకోబుకు ఆ యొక్క ప్రాణాపాయం ఉందని చెప్పి తన యొక్క రిబ్కా తన యొక్క భర్త ఇసాకుతో సంగతులు తెలియపరుస్తుంది. ఒక తంత్రమైన ఒక వార్త చెల్లుగరార్ రెబెక్కా. అక్కడ ఒక తంత్రంతో కూడిన మాట రిబ్కా చెప్తుంది. இந்த கானானியரிடத்துல என் மகனுக்கு பெண் கொண்டு நான் இருந்து என்ன பண்ண என்று கூறுகிறார். ఇక్కడ కణానీయులు ఒక వివాహం చేసుకుని ఇక్కడ ఉండి నేను ఏం చేయగలను అని చెప్తూ ఉంటుంది. யா ஏசா இது போலதான பெண்களை கானானியரிடத்திலே அவன் கொண்டதனால் நம்முடைய குடும்பமே தேவனிடத்திலிருந்து விலகி நிற்கிறது. ఏసావు ఇలాగు కణాను స్త్రీలను వివాహం చేసుకోవటం బట్టి మన కుటుంబం ఇలాంటి దుస్థితికి కారణమై ఉంటున్నది. இப்போ யாக்கோபும் அது போல செய்து விட்டான் என்று சொன்னால் தேவனிடத்திலிருந்து நாம் முற்றிலும் விலகி விடுவோம். యాకోబు కూడా ఇలాంటి పని చేసినట్టయితే నిశ్చయముగా దేవుని దగ్గర నుండి మనం తొలగిపోతాము, దూరం అవుతాము. அதனால இங்கே பெண்குள்ள வேண்டாம் என்று சொல்லி ரெபேக்கா சொல்வதை பார்க்க முடியும். కాబట్టి నా కుమారునికి ఇక్కడ వివాహము లేక అమ్మాయిని చూడవద్దని చెప్పి ఇసాకుతో రిబ్కా చెప్తూ ఉంటుంది. ఉన్న ఈసాక్ రెబెకాలు యాకోబి అడిగితే కట్టలయే కొడుకురారు నీంగిల్ ఇంగే పెన్ కొల్లకూడదు ఎందు సొల్లి. కాబట్టి ఇసాకు రిబ్కా వారి యాకోబుని పిలిచి ఒక ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ యొక్క కానాను స్త్రీలు ఎవరిని వివాహం చేసుకునవద్దు. ఇంకే నమ్ 28ஆம் அதிகாரம் 7ஆம் வாக்கியத்திலே నా வாசிக்கும் போது யாக்கோபு தன் தாய்க்கும் தன் தகப்பனுக்கும் கீழ்ப்படிந்து பதான் அராமுக்கு புறப்பட்டு போனான் என்று வாசிக்கிறோம். ஆதிகாண்டம் 28 அத்தியாயம் 7 வச்சனம் சூசினப்படு அக்கட யாக்கோபு தன் தந்திரந்துல மாட வினி பதராமனுக்கு வெள்ளி போயினு அனு சவுத்துட்டாமு. பிரியமனரே, யாக்கோபை நாம் ரொம்ப தவறாகத்தான் நிறைய சித்தரிக்கிறோம். அவன் ஏமாத்துக்காரன், அவன் தந்திரகாரன் என்றெல்லாம் நாம் சித்தரிக்கிறோம். ప్రియులరా, మనం యాకోబును వాడు మోసగాడు, వాడు యుక్తిపరుడు అని చెప్పి అనేక సందర్భంలో మనం మాట్లాడుతూ ఉంటున్నాము. అది అప్పటి అల్ల ఏసావు యాకోబే దేవుని తెలుసుకొన్నారు ఎందు వాసికరం.
ఏసావును విసర్జించును యాకోబును ఎన్నుకొని మనము గ్రంథంలో చదువుతుంటున్నాము. అది என்ன அர்த்தம்? எல்ல இவனோட வாழ்க்கையில நடக்கிற எல்லாமே தேவ திட்டத்தின்படியே நடக்கிறது. దాని అర్థం ఏమిటంటే అన్ని కూడా దేవుని చిత్త ప్రకారముగా జరుగుతూ ఉంటున్నవి. దేవుని యాకోబు తెలుసు కొంటున్నది అర్థం అన్న. దేవుడు యాకోబును ఎన్నుకుంటానికి దాని యొక్క అర్థం ఏమిటి? ఏసావి వెరుత్తు యాకోబై తెలుసు కొండేని అంటే சொல்லுகிறார். ఆ ఏసావును త్రోసివేసి యాకోబును ఎన్నుకున్నాడని మనం చూస్తుంటున్నాము. அவனுடைய அர்த்தம் என்னவென்றால் ஏசாவை தேவன் అప్పుడే வெறுத்து அவனை தவித்து அனுப்புறதல்ல. అంటే నేను అర్థము ఏసావును అలాగే విసర్జించి శపించి పంపించాలని కాదు తన అర్థము. அதுபோல நாம் பார்ப்போம் என்று சொன்னால் தேவன் பட்சபாதம் உடையவரும் அல்ல. అలా మనము దేవుడు పక్షపాతి కూడా కాడు. இதோட அர்த்தம் என்னவென்று கேட்டால் மெசியானிக் லைன் இந்த யாக்கோபு வம்சத்திலே தான் வருகிறது. ఈ యొక్క యాకోబు వంశమును మెస్సాలిక్ లైన్ అని యాకోబు వంశంలోనే వస్తుంటున్నది. உலக இரட்சகர் இயேசு கிறிஸ்து இந்த யாக்கோபினுடைய லைன்லே தான் ஆண்டவர் வருகிறார். లోకరక్షకుడు అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారు యాకోబు యొక్క వంశంలో నుండి వస్తుంటున్నాడు. இந்த உலகத்தை ரட்சிக்க ரட்சணியத்தின் சந்ததியாக யாக்கோபை தேவன் தெரிந்து கொண்டார். ఈ లోకమును రక్షించే ఆ యొక్క సంతానముగా యాకోబులో నుండి దేవుడు ఎన్నుకుంటున్నాడు. மேசியா இந்த உலகத்துக்கு வருகை புரியவே தேவன் தெரிந்து கொண்ட ஒரு பர்சன் யாக்கோபு என்பதை நாம் அறிய வேண்டும். ఆ మెస్సియాను ఈ లోకమునకు తీసుకుని వచ్చినకు దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి యాకోబు అని మనం గ్రహించాలి. ஏனா தேவனுடைய இந்த திட்டம் டைவர்ட் ஆயிடக்கூடாது. அதுக்காகத்தான் ஏசாவை வெறுத்து யாக்கோபை தெரிந்து கொண்டேன் என்று சொல்லுகிறார். కాబట్టి ఆయన ప్రణాళిక మారిపోకూడదు, తప్పిపోకూడదు. అందుకే ఏసావును త్రోసివేసి యాకోబును ఎన్నుకున్నాడని మనం చూస్తుంటాము. ஓகே, இப்போ இவனோட தேவ திட்டத்தின்படியே யாக்கோபு பெற்றோருக்கு கீழ்ப்படிந்தவனாய் பதாம் அராமுக்கு கடந்து போகிறான். కాబట్టి ఈ మాట ప్రకారము యాకోబు తల్లిదండ్రులకు లోబడిన వాడే ఆయన మాట విని పద్దనరామునకు వెళ్తూ ఉంటున్నాడు. ஓகே, இப்போ யாக்கோபு தேவ திட்டத்தின்படியே அல்லது தாய் தகப்பன் கீழ்ப்படிந்து தன்னுடைய மாமா வீட்டுக்கு லாபான் வீட்டுக்கு போகிறார். కాబట్టి యాకోబు తన తల్లిదండ్రుల మాటకు లోబడి అక్కడ పద్దనరాములో ఉంటున్న తన మామగారి ఇంటికి లాబాన్ ఇంటికి వెళ్తుంటున్నాడు. అవన్ పేర్సబావై విట్టు పోగుంబోదు ఆరానుకు పోగ పురపట్టాన్ అంటూ వాసికిరాం. అక్కడ బేర్సబావ్ నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళానని చదువుతుంటున్నాము. అప్పుడు అవన్ పోగుంబోదు పాతీంగ అప్పుడు ఒక వార్త అంగ చెప్పబడుతుంది. అదావదు 28వ అధికారం పూర్ణ వాక్యతలే ஒரு இடத்துல வந்து சூரியன் அஸ்தமித்தபடியினால் அங்கே ராத்திரி தங்கினான் என்று வாசிக்கிறோம். அது காண்டம் 28:11 சூசினப்படு ஒక சோட்ட சேரி பிரொத்து குமிக்கினந்தன அக்கட ராத்திரி நிலிச்சிపోయి ஆ சோட்டி ராளலோ ஒகதான் తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను అని చదువుతున్నాము. ஓகே பிரதர், நீங்க ஒரு விஷயத்தை நாம் இங்கே புரிய வேண்டும். ஆ சரே பிரதர், ஒక సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. இங்கே அவன் பதாமராமுக்கு புறப்படும் போது ஒரு இடத்துல வரும்போது அவனுக்கு சூரியன் அஸ்தமித்ததாக வாசிக்கிறோம். కాబట్టి పద్దనరాముకు బయలుదేరేటప్పుడు ఒక స్థలానికి వచ్చినప్పుడు ప్రొద్దు గుంకినని చూస్తున్నాము. அவனுடைய அர்த்தம் அது இவனுடைய சிம்டம்ஸ் என்னவென்று கேட்டால் இவனுடைய வாழ்க்கையிலே ஒரு அஸ்தமனத்தை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటని చూసినప్పుడు తన యొక్క జీవితంలో ఒక అస్తమించుట మనం చూడగలుగుతూ ఉంటున్నాము. இப்போ சூரியனுடைய வெளிச்சம் அவனுக்கு இப்போ கிடைக்கவில்லை. இப்படு சூரியன் யொக்க கிராந்தி தனக்கு దొరకలేదు. இப்போ அவனுக்கு போகிற பாதை தெரியவில்லை. దాన్ని బట్టి తను వెళ్ళే మార్గం తనకు సరిగా కనిపించలేదు. எங்கும் இருள்மயம் சூழ்ந்திருக்கிறது. ఎక్కడ చూసినా చీకటి கம்மி உண்டுனது. இனி அடுத்தாற் போல சரித்திரத்திலே நான் வாசிப்பு யூத சரித்திரத்தை வாசித்து பார்த்தால் ఆ తర్వాత మనము యూదా చరిత్ర మనం చదివి చూసినట్లయితే அங்கே 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 பார்க்கும்போது இந்த சமயத்தில் ஏசா அவனோட போராடினது நிமித்தமாய் அவன் கையிலே கொண்டு போன எல்லாவற்றையும் விட்டுவிட்டு அவன் ஓடினான் என்று சொல்லப்பட்டிருக்கிறது. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం ఏసా నిమిత్తము అక్కడ పోరాడి భయపడి సమస్తమును అక్కడ విడిచిపెట్టి పారిపోయిన లేక పరిగెత్తిన మాటలు చదువుతుంటున్నాము. அதனால இவன் கையிலே கொண்டு போன சாப்பாடு மற்றபடி அவனுக்கு கொஞ்சம் பணம் கூட இருக்கிற சில உதவியாளர்கள் எல்லோரும் இவனை விட்டு போய்விட்டாரு. కాబట్టి తన చేతిలో ఉంటున్న ధనము వస్తు సామగ్రి తనతో సహాయకులుగా ఉంటున్న వారు అందరూ కూడా అతన్ని విడిచి వెళ్ళిపోయారు. సో ఇప్ప ఇవన్ తనిమే అయి విట్టా
ఇప్పుడు ఒంటరి వాడు అయ్యాడు. ஆகையினால இவன் தனிமை தனிமை மாத்திரமல்ல உதவி இவனுக்கு இல்லை. இப்போ சூரியனுடைய உதயம் இல்லை, அதாவது வெளிச்சம் இல்லை, இருள்மயம் சூழ்ந்திருக்கிறது, பாதை தெரியவில்லை. டோட்டலான ஒரு ஒரு அப்ஸ் அண்ட் டவுனான ஒரு விஷயத்தை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి సహాయం కోల్పోవటమే కాదు, అతనికి ఇప్పుడు చీకటమయం అయిపోయింది, దారి తెలియటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితం అంతా కూడా అయోమయము, చీకటి అయిపోయినది. இப்போ இவனுக்கு ஒரு ஒரு டவுட் இவனுக்கு வந்திருக்க கூட வர வேண்டியது அவசியமா இருக்கிறது. இப்படி யாக்கோபுக்கு ஒரு சந்தேகமும் இக்கட வஸ்துன்றது. இப்போ நாம போற பாதை சரியான பாதையா? அழகைத்தே மனம் வெளிச்சுன மார்க்கமும் சரியான மார்க்கமேனா? இப்ப மாமா வீட்டுக்கு போகிறோம், அது சரிதானா என்று கேட்கிறான். மாமகார் இன்ட்டுக்கு எழுத்துனாலும் இது சரியானதேனா அனு அடுகுச்சுனாடு. இப்போ இவனுடைய வாழ்க்கையே ஒரு அந்தரங்கமான ஒரு நிலையில ஏற்பட்டதால் இவனுக்கு என்ன தெரிய செய்யறதுன்னு தெரியாமல் ஒரு அடி கூட முன்னேறி முன்னேறி வைக்க முடியவில்லை. அதனால நம்ம இங்க வாசிக்கிற ஒரு கல்லை எடுத்து தலைக்கு வச்சு அப்படியே படுத்துட்டான். కాబట్టి యాకోబు యొక్క జీవితము చీకటమయం అయిపోయింది, కాబట్టి ఏమి కనిపించలేదు, ఏమి చేయాలని అర్థం కావట్లేదు. కాబట్టి ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. இப்போ இவனுடைய நம்பிக்கை, இவன் எதிர்பார்ப்பு, இவனுடைய எதிர்காலம் ஒன்று உண்டா, இப்படியெல்லாம் கேள்விகள் இவனை ஆளுகை செய்ய ஆரம்பித்து விட்டது. కాబట్టి ఇతని యొక్క భవిష్యత్తు, ఇతని యొక్క జీవితము భవిష్యత్తులో ఎలా ఉంటాను అన్న ఒక ప్రశ్నలు తనలో బయలుదేరినవి. இப்போ இவனுக்கு இருக்கிற ஒரே ஒரு ஆறுதல் அந்த கல்லு தலைக்கு வச்சு படுத்தது மாத்திரம்தான், வேற எந்த விதமான சப்போர்ட் அவனுக்கு இல்லை. ఇతనుకున్న ఒకే ఒక ఆదరణ ఆ యొక్క రాయ్ కలగడగ చేసుకుని పండుకోవటమే. ఆ సపోర్ట్ తప్ప, సహాయం తప్ప మరి ఇంకేమి కూడా లేదు. பிரியமானவரே, நம்முடைய ஜீவித்திலே கூட இப்படி ஒரு தருணங்கள் ஏற்பட்டு இருக்கக்கூடும். பிரியரா, மன యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి ఒక సందర్భాలు మనకు ఏర్పడి ఉండవచ్చు. நம்முடைய வாழ்க்கையிலே ஒரு முன்னேற்றம் இல்லாதபடிக்கு இருள்மயம் சூழ்ந்த ஒரு நிலை, ஒரு உதவியற்ற தன்மையிலே, தனிமையிலே, குழப்பத்திலே, எதிர்காலம் ஒன்று உண்டா என்ற கேள்வியோடு கூட நம்ம கடந்து வந்திருப்போம். మనం కూడా మన యొక్క జీవితంలో ఏ సహాయం లేకుండా, ఏ యొక్క చీకటమయమైన యొక్కది అర్థం కాని అయోమైన స్థితుల్లో అన్ని కూడా ఒకవేళ మనం దాటి వెళ్ళి ఉండవచ్చు. இப்போ ஆ தேவன் அவனோடு அவனோடு கூட இருக்கிறார் என்ற விஷயத்தை இங்கே சொல்லி காமிக்கிறார். அதாவது அந்த ராத்திரி அவனுக்கு ஒரு கனவு வருகிறது. కాబట్టి దేవుడు తనతో కూడా ఉన్నాడు అని ఆయన చూపిస్తున్నాడు. ఆ రాత్రి ఒక కలగంటున్నాడు. இப்போ நமக்கு அந்த விஷயம் நமக்கு தெரியும். ஒரு ஏணி வருகிறது, அது தேவதர்கள் ஏறி இறங்குகிறார்கள், மேலே தேவன் வீற்றிருக்கிறார். இந்த சம்பவத்தை அவன் பார்க்கிறான். ఆ సంగతంతో మనకు తెలుసు. ఆ యొక్క ఒక నిచ్చెన వేయబడుతున్నది, ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉంటున్నారు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు. ஓகே, இப்போ அது காலையில எழுந்து இதற்கு இது வானத்தின் வாசல் என்று கூறி அந்த இடத்துக்கு ஒரு பெத்தேல் என்று பேரும் வைக்கிறார். కాబట్టి ఉదయాన్నే లేచి దానికి ఒక పేరు పెడుతున్నాడు, పరలోక గవిని అని, బేతేలు అని పేరు పెడుతున్నాడు. ஓகே, இப்போ இந்த ஸ்டோரி நமக்கு ஃபுல்லா நல்லாவே தெரியும். இதுதான் இவனுடைய பேக்ரவுண்ட். இது பேக்ரவுண்ட், இது அந்தா கூட மன அந்தருக்கு பாகா தெரிசு. இனி அதுக்கடுத்து இவனுடைய லைஃப்ல இவன் லாபான் வீட்டுக்கு போகிறான், அங்கே மனைவிகளை கட்டுகிறான், பிள்ளைகளை பெறுகிறான், சொத்துக்களை சம்பாதிக்கிறான். ఆ తర్వాత లాభాన్ ఇంటికి వెళ్తున్నాడు, వివాహాలు చేసుకుంటున్నాడు, భార్యలు పిల్లలు ఆస్తిని సంపాదించుకుంటున్నాడు. సో మీండుమా దేవన్ అవనకు దర్శనమాగిరార్ కడేసిలే. తర్వాత మరలా దేవుడు యాకోబుకు చివరిలో ప్రత్యక్షం అవుతుంటున్నాడు. అదుదాన్ 32వ అధికారం. అదే 32వ అధ్యాయం. ఇప్పుడు అంత అధికారత్లే ఇప్పుడు మీండుమాగ ఆండ సుడార్ నీ ప్రపట్టే పో. ఇప్పుడు మరలా 32వ అధ్యాయంలో నువ్వు బయలుదేరి వెళ్ళు. ఇప్పుడు అంత అడతకి పేరు మత్నాయిం ఎందు పేరు, దానికి మత్నాయిం అనే పేరు పెట్టబడి ఉంటున్నది. ఇప్పుడు ఇంత విషయ గమనిక వేండం. ఇంకే ఈ సంగతిని మీరు గమనించాలి. మత్నాయిం ఎందు సున్నా క్యాంప్, డబుల్ క్యాంప్ ఎందు అర్థమాగి. రెండు ఇడతలే అవంగ క్యాంప్ అడిచిరుకారు. వారు రెండు స్థలాల్లో వారు గుడారం వేసుకున్నారు, దానికి మక్నాయం అని పేరు పెట్టబడి ఉంటున్నది. అదకు ముందేదా లాభాన్ ఇవనిడతలే వరుగరా. అంతకు ముందుగానే లాభాను ఇతని దగ్గరకు వస్తుంటున్నాడు. ఇవని వరుంపోదు లాభానుకం యాకోబుకం కడేసియాగ ఒక ఉడన్పడికే చేయగారు.
ఆ లాబాను యాకోబు చివరిగా ఒక నిబంధన చేసుకుంటున్నారు. అప్పుడు లాబాన్ లాబాన్ ఇడతల రెండు ఉడన్బడికే అంగే చేయగరాన్ యాకోబు. అక్కడ యాకోబు లాబానుతో ఆ రెండు ఆ యొక్క నిబంధనలు చేసుకుంటున్నాడు. అదుదాన్ 31వ అధికారత్తిల 45లిருந்து ஒரு 50 వరే నా వాసిక్క ముడియం. ఆ మాటలే 31 అధ్యాయము 45 నుండి 50 వరకు మనం ఆ మాటలు చదవగలము. ஒன்று குவியல் கற்களை குவித்து அதற்கு ஒரு பேர் வைக்கிறார்கள். அதற்கு பேர் தான் சொல்லுங்க. அக்கட ராலுனு குப்புகா கூர்ச்சி தனக்கு ஒரு பேர் பெருத்துனாரு. அப்போ அந்த குவியலுக்கு லாபான் ஒரு பேர் வைக்கிறான். ஆ யொக்க குப்புக்கு லாபானு ஒரு பேர் பெருத்துனாரு. அதான் 47 31ல 47 லாபான் அதற்கு ஜெகர் ஜெகதூதர் என்று பெயர் வைத்தான். தானிக்கு லாபானு எகர் ஷாஹதூத் அனை பேர் பெற்றாடு. அப்ப அதே குவியலுக்கு யாக்கோபு ஒரு பேர் வைக்கிறான், கலையாத் என்று பேர் வைக்கிறான். அதே ஆ யொக்க குப்புக்கு யாக்கோபு ஒரு பேர் பெடுத்துனாடு, கலியாத் அனை பேர் பெடுத்துனாடு. ஆமா, ஜெகர் ஜெகதூதா அப்படின்னு சொன்னா அது அராமிக்கு வேடு. எகர் ஜஹதூத அனட்டே அது அராமிக் பாஷா. அதே போல கலையாத் என்று சொன்னால் அது எபிரேய பாஷை. அக்கட மனக்கு மிஸ்பான் ராயபடி உண்டுனது, ஆ பேருக்கு அது எபிரி பாஷை உண்டுனது. இங்கு இதுக்கு ரெண்டுக்குமே ஒரே அர்த்தம் தான், காவல் மாடம். இ ரெண்டுட்டு கூட ஒக்கே ஒக்க அர்த்தமும் காவல், காவல் மாடம், கோபுரம், காவல் கோபுரம். ఆ యొక్క ఆ యొక్క కావలు కాసే గోపురము. నమ్మ కలంగరే విళక్కం చూడమ్ల, ఆ యొక్క మనం చెప్తాం కదా సముద్రం ఉంటున్న ఆ యొక్క దీపం, కలంగరే దీపం. ఎస్, కాబల్ మాడం అంటూ పేరు దానికి. దానికి అలాగూ ఆ వెలుగునిచ్చే ఆ యొక్క ద్వీపం అని పేరు పెట్టబడి ఉంటున్నది. ఇని అడుతారు పోల ఉన్న ఉడంబడికేదాన్ లాభాన్ యాకోబు నడుతులే సొల్లుగరా. ఆ తర్వాత లాభాన్ యాకోబుతో చెప్తుంటున్నాడు. அது என்ன சொல்லுகிறான் என்று கேட்டால், என்னுடைய பிள்ளைகளை நீ கைவிட்டு விட்டு வேறொரு பிள்ளை ஸ்திரீகளை கல்யாணம் முடிக்க கூடாது என்று சொல்லுகிறான். யாக்கோபுத்தோ செப்துனாடு, நா யொக்க பிள்ளைகளை விடுச்சுப்பெட்டு வேற வாழ்னு விவாகம் சேசுக்கொன கூடது. அதற்கு ஒரு உடன்படிக்கையை செய்கிறார்கள். தானிக்கு கூட ஒக்க நிபந்தனை சேசுக்கொண்டுனாரு. அந்த உடன்படிக்கைக்கு பேர் தான் பாருங்க, மிஸ்பா என்று பெயர். దానికే ఆ యొక్క మిస్పా అనే పేరు పెడుతున్నారు. అప్పుడు ఒక కల్లై నట్టు అదకి పేరు వెక్కారు. ఒక రాళ్ళను రాయిని దిగిపి దానికి పేరు పెడుతున్నారు. అది మిస్పా ఎందు సొన్నాల్ ఎన్న తెలుమా, మ్యారేజ్ కవనంట్ ఎందు పేర్. మిస్పా అంటే అర్థం ఏంటంటే వివాహ నిబంధన అని అర్థము. వివాహం చేయడానికి సాక్షి, విట్నెస్ ఆఫ్ మ్యారేజ్. వివాహం చేసుకోవడానికి తగిన సాక్ష్యము. అప్పు ఇంత ఇదే వైతుదాన్ వివాహత్లే నా సాక్షి కూరి అదికి ఉడన్బడికే చేగిరం. కాబట్టి మనం కూడా వివాహాల్లో దీన్ని బేస్ చేసుకొని ఆ యొక్క వివాహంలో సాక్షులు ఉండాలని సాక్షులు పెడుతుంటున్నాము. వివాహం చేసుకుంటారు ఎందుకు సాక్షిగా ఏర్పడుతుంది. వివాహం చేసుకునేదానికి సాక్షులను మనం నియమించుట. ఇవనుడే చరిత్రదిందుదాన్ ఇంత వివాహత్తుకాన సాక్షిగా వేండుమంటూ సొల్లపడుగురు. ఈ చరిత్ర నుండే వివాహంలో సాక్షులు అవసరమని ప్రారంభించబడ్డది. ఓకే, ఇంత సంభవం ముడిత పురపాటు దాని దేవుని అవని సంధికిరా. సరే, ఇది అయిపోయిన తర్వాత దేవుడు యాకోబుడు దర్శిస్తున్నాడు. ఇప్పుడు ఇంత సమయత్తులేదా ఇవన్ తనుడే ఏసా తనుడి సహోదరుని ఏసా తన సంధికి వరుగురాను ఎన్పదే ఉన్నరుగురా. కాబట్టి ఈ సందర్భంలోనే తన సహోదరుని ఏసావు యాకోబుని చూడటానికి వస్తున్నాడని గ్రహించాడు. అందరే ఇంత నేరత్తుల దేవనిడత్తుల ఒక జపతే ఏరడుగురా. అంత జపం దాని ఇంత 32వ అధ్యాయం ముళుదుమాగ ఇరుగురు. ప్రియులారా, ఆ సమయంలో యాకోబు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే ఈ 32వ అధ్యాయం అంతా ఉంటున్నదే. అప్పుడు బారిని 10వ వాక్యం చెల్లుగురా నా అవాదు వాసికి బ్రదర్. 10వ వాక్యం 32:10 చూడండి, ఈ మాట చెప్తున్నాడు. నీవు నీ సేవకు చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని. నేను యోర్దాని కడకం పోదు వెరుమయాయి పోనే ఇప్పుడు ఇరు పరివారంలోడు వందిరుకురే. నేను అయోధ్యను దాటినప్పుడు ఒంటరిగా వెళ్ళాను,
ఇప్పుడు రెండు గుంపులుగా వస్తున్నాను. இப்போ என்னுடைய சகோதரன் வந்து எல்லாவற்றையும் அழித்து போடுவதற்கு ஒரு சூழல் இப்பொழுது இருக்கிறது. ஆனா சகோதரன் வச்சு அன்னிட்டு கூட ஆ யொக்க நாசனம் சேசே ஒரு சந்தர்ப்பம் ஏற்படுத்துந்தே. அன்பானவரே, இங்கே நான் வாசிக்கிற ஒரு பெரிய விஷயம் என்னவென்று கேட்டால், பிரியலாரா, மனம் இக்கட சௌத்துன ஒரு சங்கத் ஏமிட்டனகா, இப்ப பாருங்க, இப்ப இதே வார்த்தை, நான் யோர்தானை கடந்து போனேன், கோலும் தடியுமாக யோர்தானை கடந்து போனேன், இப்போ இரு பரிவாரங்களோடு வந்திருக்கிறேன். నా చేతి కరత మాత్రమే యోర్దాన్ దాటిని ఇప్పుడు రెండు గుంపులుగా తిరిగి వస్తుంటున్నాను. இப்போ பாருங்க, இப்ப இதே வார்த்தை 28:11 என்ன வாசித்தோம்? அவன் யோர்தானை கடந்து போகும்போது இருள் சூழ்ந்த மயம் அவனுக்கு இருந்ததாக வாசிக்கிறோம். அதே மனமும் 28:11 ఏం చదువుతున్నాము, అక్కడ ప్రొద్దు కుంకిన లేక రాత్రి సమయాన్ని చూస్తూ ఉంటున్నాము. இருள் சூழ்ந்த மயம் அவனுக்கு இருக்கிறது. இப்போ అక్కడ చీకటితో కూడిన ఆ యొక్క సందర్భం ఏర్పడుతుంది. ఇప్పుడు మిగపెరియ ఒక ఒక సొత్తు కూడ వందిరుకురా, కానీ ఇప్పుడు మహా ఆస్తి పరుడుగా తిరిగి వస్తుంటున్నాడు. ఇప్పుడు అదుతు పాకపోతే ఇప్పుడు ఇంత సందర్భంలో ఇవనుడ మననిలై ఇంకేందు పోగుంబోదు ఎప్పటి వెరుమయా ఇందానో అదే పోల ఇంకేందు వరుంబోదం నన్ వెరుమయాకపడువేనంట ఒక మననిలై ఇవనికి ఇప్పుడు ఇరుకురు. కాబట్టి వెళ్ళేటప్పుడు నేను ఎలాగో ఒంటరిగా ఏమి లేకుండా వెళ్ళాను, తిరిగి వస్తున్నప్పుడు అలాగనే ఒంటరి వాడిని అవుతానేమో అని తన మనసులో ఒక తలపు వస్తుంది. ఇప్పుడు టోటలా ఒక డిప్రెషన్ ఒక పర్సనే నాం ఇంకే పాకరు. ఇక్కడ మనం చూసినట్లే ఆ సంపూర్ణంగా వేదనలో ఉంటున్న ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాము. இப்போ அவன் இங்கிருந்து போகும்பொழுது எந்த மனநிலைமை வெறுமையான மனநிலையில் இருந்தானோ அதே மனநிலைதான் இப்பொழுதும் அவனுக்கு இருக்கிறது. కాబట్టి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏ స్థితిలో వెళ్ళాడో ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు అదే స్థితిలోనికి తను వచ్చి ఉంటున్నాడు. இப்போ அவனுக்கு புரிகிறது, மாம்சத்தின் கிரியைகள் இது ஒன்றும் நம்மை ரட்சிக்காது என்பதை அவன் டோட்டலாய் புரிந்து கொண்டான். ఇప్పుడు అర్థం చేసుకున్నాడు శరీర క్రియలు ఏవి కూడా నన్ను రక్షించవనొచ్చని అర్థం చేసుకున్నాడు. இப்போ அவன் மாம்ச எல்லாமே பார்த்தீர்கள் என்று சொன்னால் அவனாலே அவனுக்கு பிரயோஜனம் அற்றது என்பதை அவன் உணர்கிறான். కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే శరీర క్రియలు అన్ని కూడా తనకు నిష్ప్రయోజనమని గ్రహించాడు. அப்பொழுதுதான் அவன் ஜபத்தை அவன் ஏறெடுக்கிறான். அப்படியே நீ பிரார்த்தனை ప్రారంభిస్తుంటున్నాడు. இப்போ அந்த ஜபத்திலே தான் சொல்லுகிறதே சொல்றான், நான் இரு பரிவாரங்களோடு போனேன், ஆனா வெறுங்கையாய் போனேன், இப்படி இரு பரிவாரத்தோடு வந்து வந்திருக்கிறேன் என்று சொல்லுகிறான். అప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా, ఇక్కడ నుండి నేను ఒంటరిగా వెళ్ళాను, నా చేతి కర్రతో మాత్రమే యోర్దాన్ దాటాను, కానీ ఇప్పుడు రెండు గుంపులు అయితేనే అని చెప్పి ప్రార్థన. కాబట్టి ఇందులో నా యొక్క ప్రయత్నాలు ఏమీ లేవు అని ఒప్పుకుంటున్నాడు. అప్పుడే దేవుడు మరలా యాకోబును దర్శిస్తున్నాడు. అదాన్ అంత మగ్నాయం ఎంతదాన ఇడం, అదే ఆ యొక్క మహానయము అనేబడిన ఒక స్థలము. ఇప్పుడు అంత ఇడతలే ఒక పెరియ ఒక ఆరు పోగురుది. ఇప్పుడు ఆ స్థలములో ఒక నది ప్రవహిస్తుంది. అది 22 వాసిక్రం, అది పేరు యాపోకు ఎందు పేరు. ఆ 22 మనం చదువుతున్నాము, దానికి ఎబ్బేకు అనే పేరు. అప్పుడు చూడాలి ఎంప్టీనెస్ ఎందు అర్థం మాకు. ఆ ఎబ్బేకు అంటే ఏమీ లేదు అనే ఖాళీ అని అర్థం ఏంటున్నది. ప్రియమణర్, ఇదుదాన్ ఇవన్ నమ్మ సిందికి వేండి విషయం. ఇవన్ ప్రియులారా, వందిరుందాలం ఇవనుడే వాల్విలే వెరుమైదాన్ ఇరుకిరదు ఎన్పదే ఉన్నరుగుదాం. కాబట్టి ఇదే మనం ఇప్పుడు ధ్యానించబోతున్నది. ఎబ్బేకు అనగా వాడు తిరిగి అన్ని తీసుకుని వస్తున్నా కానీ ఒంటరి వాడు లేక ఏమి లేని వాడు కానీ గ్రహిస్తుంటున్నాడు. ఓకే, ఇప్పుడుదాన్ ఒక పెరియ ఒక పోరాటం, అంత రాత్రి ముదుమాగ ఒక పోరాటం నడుకుతుంది. కాబట్టి ఇప్పుడే ఆ రాత్రి అంతా కూడా ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. అనుభవనవరే, ఇది దేవునోడు ఉన్న పోరాటమాగ ఇరుకిరదు. ప్రియులారా, ఇది దేవునితో పోరాడే ఒక పోరాటం అయి ఉంటున్నది. అనుభవనవరే, నమ్ముడే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక సందర్భంగా ఏర్పడకూడదు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భంలో ఏర్పడవచ్చును. ఎల్లాం ఇరుందం కూడా అదిలే నాం తృప్తి అడే ముడియాదు. అన్ని మనకున్నా కానీ వాటిలో మనం తృప్తి చెందలేము. నమ్మకం అది పాదుగాపాలు ఇరుకాదు. అవి మనను భద్రపరచలేవు, మనకు భద్రత కూడా ఉండలేవు. நம்மளை எந்த சுச்சுவேஷனிலும் நம்மளை தேற்றவும் முடியாது, ஆற்றவும் முடியாது, ஒரு ஜீவன் கொடுக்கவும் முடியாது.
కొన్ని సందర్భంలో ఏ యొక్క పరిస్థితులకు కూడా మనల్ని ఆదరించలేవు, మనల్ని ఓదార్చలేవు, మనకు ప్రాణం ఇవ్వలేవు. ஒரு எம்டினஸ் நாம் ரொம்ப ஃபீல் பண்ணுவோம். అక్కడ ఏమీ లేని నిస్సాయ స్థితిని మనం గ్రహించగలము. அத்தனை பேர் அவனுக்கு இருந்தும் கூட அவனோட எதிர்கொண்டு வரக்கூடிய சகோதரத்தில காப்பாற்றுவதற்கு அவனிடத்துல யாரும் இல்லை. అంతమంది అని రెండు గుంపులుగా తనతో ఉన్నా కానీ తన సహోదరుని తన రక్షించడానికి అక్కడ ఎవరు లేని వారుగానే కనబడుతున్నాడు. அன்பானவரே, இதே போல நம்முடைய வாழ்க்கையிலே, நம்முடைய ஊழியத்திலே, குடும்பத்திலே, சமூகத்திலே தனிப்படுத்தப்படுவோம். అలాగనే ప్రియులారా, మన యొక్క కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో ఇలాంటి ఒంటరితనం మనం అనుభవిస్తూ ఉండవచ్చు. இப்போ யாக்கோபு செய்த ஒரே ஒரு விஷயம், ఇప్పుడు యాకోబు చేసిన ஒకே ஒక సంగతి, அவன் எப்பொழுதெல்லாம் இருள்மயம் சூழ்ந்த நிலை அவனுக்கு ஏற்படுகிறதோ, தனிமை ஏற்படுகிறதோ, அப்பொழுதெல்லாம் தேவனோடுதான் அவன் இருக்கிறான். కాబట్టి ఎప్పుడైతే యాకోబు జీవితంలో చీకటి కమ్ముతుందో, ఎప్పుడైతే ఒంటరి వాడని గ్రహిస్తున్నాడో, అప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాడు. இப்போ இங்கே தேவனோடு மேற்கு அதாவது அவன் போராடுகிறான் என்பதை நாம் இங்கே பார்க்கிறோம். ఇక్కడ దేవునితో పోరాడుతున్నాడని మనం చదువుతుంటున్నాము. இப்ப பாருங்க 24 வாக்கியத்துல வாசிக்கிறோம். ఇప్పుడు 24 వచనం చదువుతున్నాము. 32-24, யாக்கோபு பிந்தி தனித்திருந்தான், அப்பொழுது ஒரு புருஷன் பொழுது விடிய மட்டும் அவனோட போராடி. యాకోబు ఒక్కడగా మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. இப்ப 25 அவனை மேற்கொள்ளாததை கண்டு அவனுடைய தொடை சந்தை தொட்டார். 25 వచ్చిన తాను అతనిని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. இப்ப இங்க கவனிங்க, இங்க நம்ம ஒரு சுவாரஸ்யமான ஒரு போராட்டத்தை நாம இங்கே பார்க்கலாம். ఇక్కడ మనం చదివినట్లయితే ఒక సారాంశమైన చాలా మంచి ఒక పోరాటాన్ని ఇక్కడ చూస్తుంటున్నాము. இப்ப இங்க சொல்லியிருக்கிறது போராட்டம் என்று சொல்லுவது மல்யுத்தம் இதற்கு பெயர். పెనుగులాట లేక పోరాటము అనే దానికి పేరు ఏంటి సరే? మల్యుద్ధం, మల్యుద్ధం, రెస్లింగ్. మల్ల యుద్ధం, యుద్ధం అని చూస్తుంటున్నాము. ఈ రెస్ల్ విత్ గాడ్ అని చెల్లి ఇరుకుది. దేవునితో పెనుగులాడట అని చెప్పబడి ఉంటున్నది. అప్పుడు చూన్నా మల్యుద్ధం ఎప్పుడు పన్నువాంగ. మల్ల యుద్ధము, పెనుగులాట ఎలా చేస్తారు? మరి మల్యుద్ధం వంద ఉడంలో ఒక తుని ఇరుకాదు. ప్రియులారా, ఆ మల్ల యుద్ధం చేసేటప్పుడు ఒంటి మీద ఏ యొక్క బట్టలు ఉండవు. ఇదుపులే మాత్రం ఒక పెరియ కచ్చే ఇదుపులే కట్టి మల్యుద్ధం పన్నువారు. మనకు తెలుసు ఒక గోస లాంటిది ఆ యొక్క నడుము కట్టుకొని వారు ఆ యుద్ధం చేస్తారు. இப்போ ஒரு ஒரு மாவி அந்த வீரன் வந்து இன்னொரு வீரனை தூக்கும் போது அந்த இடுப்புல கட்டப்பட்டிருக்கிற ஒரு பட்டையான கச்சையை பிடித்துதான் தூக்கி விடுவார். కాబట్టి ఆ మల్ల యుద్ధము, ఆ పెనుగులాట చేసేటప్పుడు పట్టుకోవటానికి ఏమి లేవు. ఆ కట్టుకున్న నడుము కట్టుకుండా ఆ యొక్క బట్టను పట్టుకొని అతను తిప్పి కింద పడవేస్తారు. இப்போ அந்த போல தேவன் அவனை தூக்கி இடுப்புல இருக்கிற கச்சையை தூக்கி மேல தூக்கி போடுகிறார். కాబట్టి అలాగనే దేవుడు ఆ నడుముకుంటున్న ఆ యొక్క బట్టను, వస్త్రాన్ని పట్టుకొని అలాగ తిప్పి కింద పడవేస్తున్నాడు. ఆనాలం అవి వెళ్ళే పోగవులే, కానీ అది ఊడిపోలేదు. வெளியே போகாதனாலே அவன் துணை சந்தை தேவன் தொட்டார் என்று வாசிக்கிறோம். కాబట్టి அது தொடங்கி போலேது காபடி தொடகூட்டு மீது கொட்டினு சொல்லுட்டாமோ. இப்போ அவனை விட்டு, தேவனை விட்டு அவனால வெளியே போக முடியவில்லை. தேவனை விடிச்சு பயிட்டுக்கு வெள்ளைக்கு போத்துட்டாடு. இறைவனே போராடுகிறார், நீ போடா நான் தனியா போகணும்லாம் சொல்றாரு, பட் விட மாட்டாங்க. நீ வெள்ளி போறா அனி எண்ணிசாரு செப்பினா காணி இக்கட விடிச்சுப்பெட்டும் லேது. சோ இது ஒரு இப்ப இப்ப தேவனை விட்டு விலகாத ஒரு தன்மையை இது காண்பிக்கிறது. இக்கட தேவனை விடவக்குண்ட போராடி ஒரு ஸ்தித்தினை இக்கட சூப்பிஸ்துன்றது. அப்போ அவன் அப்ப அப்போது ஆண்டவர்கிட்ட சொல், ஆண்டவர் விடிந்து பொழுது விடிந்தது, ஆனாலும் இவன் விட மாட்டுகிறான். அப்படி அக்கட தெலவார்ச்சுனது அயனப்பட்டினு கூட இத்தனை விடுச்சுப்பெட்டும் லேது. அப்போ சொல்றாரு, நான் விடிந்து நான் போகிறேன் என்று ஆண்டவரே கேட்கிறார். అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, తెల్లవారు చున్నది కనుక నన్ను పోనిమ్మని. అప్పుడు అవన్న ఆండవట కేకంబడు దేవన్ అవనే తొడచందై తొట్టారు నా వాసిగరం. కాబట్టి ఆ సమయంలో దేవుడు తొడగూటి మీద కొట్టెను అని చదువుతున్నాము. అప్పుడు కూడా ఎన్ని ఆశీర్వదించాలి ఒళ్ళి నన్ను విడమాటేన్ అప్పించుడ్రా. అప్పుడు కూడా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీ అని అంటున్నాడు. ఇది ఎన్న అర్థం? ఇది దీని అర్థం ఏమిటి?
తొడை చందై తొట్టార్ అని వాసిగిరం. తొడగూటి మీద కొట్టెను అని చదువుతున్నాము. శ్రీమణురే, ఇదే వార్త ఆబ్రహాం ఈసాకి పెన్ పాక அவனுடைய வேலைக்காரன் எலேசாரை அனுப்பும் போது, என் தொலைச்சந்திலே உன் கையை வை என்று சொல்லி உடன்படிக்கை செய்ததை பார்க்கிறோம். కాబట్టి మనం ఇదే మాటలో ఆది కాండంలోనే అబ్రహాం యొక్క జీవితంలో చూసేటప్పుడు ఇస్సాకు ఆ పెళ్లి కొరకు అమ్మాయిని చూడటానికి తన యొక్క దాసుడైన ఎలియాజర్ను పంపిస్తున్నప్పుడు అక్కడ ఒక నిబంధన చేసుకుంటూ నా యొక్క తొడ కింద నీ చేయి పెట్టమని చెప్పి ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఇది ఎంత అర్థమైనది, తొడై చందులే కయ్యే వైపది. ఆ తొడ కింద చేయి పెట్ట దాని యొక్క అర్థం ఏమిటి అయి ఉంటున్నది? అది అర్థం ప్రియమానవరే, తొడைచ్చందు என்று சொல்லுவது விருத்த சேதனம் செய்யப்படும் இடம் என்பதாகும், பிறப்பு உறுப்பது. కాబట్టి ప్రియులారా, ఆ తొడ కింద చేయి పెట్టడం, తొడగుట్టు కింద చేయి పెట్టడం అంటే అది సున్నతి చేయబట్టము అనే అర్థం ఇస్తుంటున్నది. அந்த இடத்திலேதான் கை வைத்து தொடுவது, ఆ స్థలంలోనే చేయి పెట్టి త్రాకుట. అది అర్థం ఉడంబడికే చేయవదు, దాని అర్థము నిబంధన చేసుకునుట. இப்போ இது தேவன் ஆபிரகாமோடு ஒரு கட்டத்திலே செய்த உடன்படிக்கை. ఇది செய்ய வேண்டும், தேவ ஜனம் என்பதற்கான அடையாளம் அது. కాబట్టి దేవుడు అబ్రహాముతో ఒక కాలంలో తన ప్రజలకు సున్నతి చేయాలని చెప్పబడిన నిబంధన అది. ஓகே, இப்போ இந்த இடத்திலேதான் கை வைத்து உடன்படிக்கை செய்யப்படுகிறது, சத்தியம் செய்து கொடுக்கப்படுகிறது. కాబట్టి ఇక్కడ కూడా తొడగూటి మీద చేయి పెట్టి ఒక నిబంధన చేసుకుంటున్నారు. அந்த சமயத்திலேதான் இவன் கேட்கிறான், ஆண்டவரே என்னை ஆசீர்வதித்தால் ஒழிய நான் விடமாட்டேன். ఆ సందర్భంలో అడుగుతున్నాడు, ఓ దేవా, నన్ను నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వను అంటున్నాడు. இப்போ இந்த இடத்திலேதான் ஆண்டவர் அவனோடு உடன்படிக்கை செய்து கொண்டு அந்த உடன்படிக்கையின் வார்த்தைகளை ப்ரொசீட் பண்ணுகிறார். కాబట్టి ఇక్కడ దేవుడు అతనితో నిబంధన చేసుకుని ఆ నిబంధన మాటలను అక్కడ తెలియపరుస్తుంటున్నాడు. அந்த வார்த்தை என்ன வார்த்தையாக இருக்கும்? ஆ மாட ஏமை ఉంటుంది? அது ஆதியாம் 28 அவன் அவன் அந்த கல்லை தலைக்கு வைத்து படுத்திருந்தான் அல்லவா அந்த ராத்திரி, ஆண்டவர் சொன்னார் இல்லை, அதே வார்த்தை தான். అది ఏం మాట అనగా, 28 ఒక రాతిని తలకడగా చేసుకొని పట్టుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడే అదే మాటలే ఇక్కడ చూస్తున్నాము. ఇదే విషయం ఇంకే ఉడంబడికయోడు కూడా అడుత అధికారతలే నిరూపికపడుగదే నా పాక ముడి. ఇదే విషయమును తర్వాత అధ్యాయంలో నిరూపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. అది 35వ అధ్యాయానికి వరంబొడు అంగే ఇస్రవేల్ ఎందు మరుడీం అవునికి పేరు వెకిరదే పార్క ముడి. 35వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరలా తనకు ఇస్రాయేల్ అని పేరు పెట్టడం మనం అక్కడ చూస్తుంటున్నాము. ఓకే, ఇప్పుడు రెండు విషయత్తి నాకు కూరి ముడిపో. ఓ, రెండు సంగతులు మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. అర్మియానవులే, ఇప్పుడు ఉడంబడికయిలే దేవన్ కూరిన వార్తెగల్. ప్రిలారా, ఈ నిబంధనలో దేవుడు చెప్పిన మాటలు. మనం 28వ అధ్యాయానికి కడుతూ పోలాం. మనము 28వ అధ్యాయంలోనికి వెళ్దాము. అదే 13వ వాక్యత్తి వాసిపోం. 13 13 వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 28:13. అక్కడ చెప్పబడి ఉంటున్నది, తర్వాత చదువుకోనండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంలోకి ఇచ్చేదను. ஓகே பிரதர், இங்க ஏழு ஏழு வகையான ஆசீர்வாதத்தை தேவன் வாக்குத்தமாய் தருகிறார். பிரியலரா, இக்கட ஏழு விதமான ஆசீர்வாதங்களும் வாக்தானமாக இஸ்துட்டுனாடு. இப்ப இந்த 13 நான் வாசித்தோம் அல்லவா, நீ படுத்திருக்கிற இந்த பூமியை உனக்கு உன் சந்ததிக்கும் தருவேன். இக்கட மனம் சதிவம் கதா, நீ பண்ணுக்கொண்ட இஸ்தலமு நீக்குனு நீ சந்தானமுக்கு இஸ்தானு செப்பி. ஓகே, இது எர்த்லி பிளஸ்ஸிங் என்பதாகும். எர்த்லி பிளஸ்ஸிங், பூமிக்குரிய ஆசீர்வாதம். ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం అని చూస్తుంటున్నాము. ఓకే, 14వ వాక్యత్తిలో నా వాసిపో. 14 మనం చదువుతుంటున్నాము. ఉన్ సందది భూమియన్ తూలై పోల్ ఇరుకం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురేను వలే అగును. ఇది ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఎంబదాం, ఇది కుటుంబ ఆశీర్వాదమై ఉంటున్నది. అదికెంత వార్త, నీ మేర్కేయం కిలకేయం వడకేయం తెర్కేయం పరపువాయ్. అదిగో, నీవు తూర్పు పడమట ఉత్తర దక్షిణమును వ్యాపించదవు.
இது பொலிட்டிக்கல் பிளஸ்ஸிங் என்பதாகும், ராஜ்யம் கிங்லி இது பிளஸ்ஸிங். இது ராஜ்ய சம்பந்தமான ஆசீர்வாதம் என்றுள்ளது. ஓகே, அடுத்து வாசிக்கிறோம், உனக்குள்ளும் உன் சந்ததிக்குள்ளும் பூமியின் வம்சங்கள் எல்லாம் ஆசீர்வதிக்கப்படும். ஆ தர்வாத நீ சந்தான மூலமாக பூமி அந்த கூட ஆசீர்வதிக்கப்படணும். இது மெஷியானிக் பிளஸ்ஸிங், கிங்லி பிளஸ்ஸிங் என்பதாகும். இது மெசியா ராஜ்ய தேவனி யொக்க ஆசீர்வாதம் என்றுள்ளது. ஓகே, இனி அடுத்து 15 வாக்கியத்துல வாசிக்கிறோம், நான் உன்னோடு இருந்து 15 வச்சிருந்தோம், நேர் நீக்கு தோடுகா உண்டி. அது ஸ்பிரிச்சுவல் பிளஸ்ஸிங் என்று சொல்லப்படுகிறது. அது ஆத்ம சம்பந்தமான ஆசீர்வாதம் செப்படுத்த உண்டுனது. அடுத்து நீ போகிற இடத்திலே உன்னை காத்து, நீ வெல்லு பிரதி ஸ்தலம் வந்து நின்னு காப்பாடுச்சு. இது பாத்தீங்கன்னா கடவுள் கொடுக்கிற நித்தியமான இளைப்பாறுதலுக்கு கொடுக்கிறதான ப்ராமிசஸ், வாக்கு தத்தம். இது நித்தியமாயின்னா விசிராந்தி குறைக்க வருட வாக்குதானம். கடைசியா பார்க்கும்போது நான் உனக்கு சொன்னதை செய்யும் அளவும் உன்னை கைவிடுவது இல்லை. நேனு நின்னு செய் விடவனு செப்தோட்டினாரு, நீ செப்பது நிறைவேற்று வரைக்கும் நான் செய் விடவனும். ஓகே, இது பாத்தீங்க அப்படின்னு கேட்டா இதுதான், இது கடைசியா தேவன் செய்யக்கூடியதான உடன்படிக்கை, அவர் தனக்காய் செய்கிற உடன்படிக்கை, இது நிபந்தனையற்ற உடன்படிக்கை. இது தனக்கொருக்கு தேவன் செய்துட்டுன ஒரு நிபந்தனை, நிபந்தனையற்ற உடன்படிக்கை. ஆ யொக்க நிபந்தனை லேனி ஒரு நிபந்தனை. சோ இந்த பிளஸ்ஸிங்கை தான் அந்த உடன்படிக்கை அவனுடைய துணை தந்தை கையிலே வைத்து கொண்டு தேவன் கொடுக்கிற வாக்கு தத்துவம். ఇక్కడ చెప్పబడిన ఇవే అక్కడ తొడగూడు వరుసకు ముందుగా దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదములు. ఓకే, కడసియా ఉన్న పాకలాం, చివరగా ఒకటి చూద్దాం. అప్పుడు యాకోబు కేకరాన్ ఆండవరే నీ ఆశీర్వదియం మీందు మందు సొలుగరా. ఆ మరలా యాకోబు అడుగుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించమంటున్నాడు. అప్పుడు ఆండవర్ అవునుకి ఒక పేరే సొలుగరా. అప్పుడు దేవుడు అతనికి ఒక పేరు పెడుతున్నాడు. அந்த பேர் என்னவென்று, யாக்கோபு என்ற பேர் இல்லாதபடிக்கு இஸ்ரவேல் என்று பேர் வைக்கிறார். அப்படி யாக்கோபு அனு பேரு காக்குண்டா இஸ்ராயேலு அனு பேரு பெடுத்துனாடு. பிரியரே, இந்த வார்த்தையின் அர்த்தம் என்ன தெரியுமா? பிரியலாரா, இ மாட்ட யொக்க அர்த்தம் ஏமிட்டோ தெலுசா? தேவன் மேற்கொண்டார் என்பதால், தேவனுத்தோ போராடி கெலிச்சனு, வெற்றி கொண்டார், தேவன் வெற்றி கொண்டார், தேவனு தக்கிற விஜயம் பொந்தனு, God prevailed என்பதாகும். தேவுடு அக்கட அனுகிரகிச்சுட்டன் చూస్తుంటాము. தேவன் யாக்கோபை வெற்றி கொண்டார். தேவுடு யாக்கோ தேவன் யாக்கோபை வெற்றி கொண்டார். தேவுடு யாக்கோபுடு ஜெயించను, அல்லது யாக்கோபை தோற்கடித்தார், லேக யாக்கோபுனு ஓடించను. பிரியமானோரின் அர்த்தத்தை நீங்க பார்த்து என்று சொன்னால், அதாவது முதல் முறையாக தேவனுடைய திட்டத்திலே சுத்தத்திலே வெற்றி கொண்ட ஒரே ஒரு இடம் இந்த இடம் தான் என்பதை பார்க்க முடியும். கபட்டி தேவனி யொக்க பிரணாளிகளோ தேவனி யொக்க ஆலோசனலோ ஆ யொக்க விஜயம் பொந்தின ஒரே ஒக்க ஸ்தலம் இது என்னட்டு చూస్తుంటున్నాము. மனிதனுடைய வாழ்க்கையிலே தேவன் எல்லா பகுதியிலேயும் தோல்வியைத்தான் ஆண்டவர் சந்தித்திருக்கிறார். మానవుని యొక్క జీవితంలో దేవుడు అన్ని స్థలాల్లో కూడా అపజయమునే అనుభవించాడు. ఆదాముకు దేవుని కొడుత తిట్టతలే దేవుని తోల్వి అడిందా? ఆదాముకు దేవుడు ఇచ్చిన ప్రణాళికలో దేవుడు అక్కడ అపజయం పొందాడు. అదే పోల అవునుడే సంతతి కాయిన్ ఆబెల్ నిడతలే దేవుని తోల్వి అడిందా? ఆ తర్వాత కయ్యను ఏబెల్ యొక్క సంతానంలో కూడా అపజయమే పొందాడు. அதே போல தொடர்ந்து நாம் வருவோம் என்று சொன்னால், அவனுடைய நோவாவின் காலத்திலே, ஆபிரகாமின் காலத்திலே, ஈசாக்கின் காலத்திலே தேவன் அவருடைய திட்டத்தில் தோல்வி அடைந்தார். ஆ தர்வாத நோவாஹு காலம்லனு அலாகே அபிரஹாமு இசாக்கு காலம்ல சூசினட்லைதே தேவன் யொக்க பிரணாளிகளன்னி கூடா அக்கட அபஜயபாலைபோயினவி. அவருடைய ஒவ்வொரு கட்டத்திலேயும் பல பிரச்சனைகள், பல தோல்விகளை தேவன் சந்தித்தார். கபட்டி வார் யொக்க ஜீவிதாலோ அநேகமைன சமஸ்யலு, அநேகமைன ఆ యొక్క విషయాలు ఓడిపోయినట్లుగా చూస్తుంటున్నాము. ఆనా యాకోబు వాల్విలే మాత్రం దాన్ ప్రియరే దేవన్ వెట్టి కొండా. కానీ యాకోబు యొక్క జీవితంలోనే ప్రియులారా దేవుడు విజయమును పొందినట్లుగా చూస్తుంటున్నాము. దేవన్ అవునకాగ కొందిరింద ఎల్లా తిట్టతయం యాకోబు నిరవేకిన. కాబట్టి దేవుడు కలిగి ఉంటున్న అన్ని ప్రణాళికలను యాకోబు నెరవేర్చినట్లుగా చూస్తుంటున్నాము. இப்போ மெசியானிக்கு லயன் வருவதற்கு முழுமையான ஒரு திட்டத்திலே யாக்கோபு
ఉట్పట్టిరుందా. కాబట్టి మెస్సియా వచ్చే ఆ యొక్క లైన్ లేక ఆ సందర్భంలో యాకోబు అన్ని కూడా నెరవేర్చిన వాడుగా కనబడుతుంటున్నాడు. இந்த விஷயத்தில் எதுலையுமே ஃபெயில் ஆகவில்லை யாக்கோபு. யாக்கோபு ஈ காரியம் ஏంటిలో కూడా ஓடிపోలేదు. ఈవన్ అవిశ్వాస படவில்லை அவன். ఇతను అవిశ్వాసం చెందలేదు. అవిశ్వాసకి ఏదுவான ஒரு நிலையை அவன் உருவாக்கி தேவனை விட்டு விலகவில்லை. ఆ అవిశ్వాసం కలిగిన ఒక సందర్భాన్ని ఏర్పరచుకొని దేవుని నుండి ఇతను తొలగిపోలేదు. இந்த உலகத்தை தேவன் ரட்சிக்க விரும்பினார். ఈ లోకమును దేవుడు రక్షించడానికి ఇష్టపడ్డాడు. அதற்காக ஒரு குடும்பத்தை தேவன் தெரிந்து கொண்டார். దాని కొరకు ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అదనుడే లైన్ దాని ఆబ్రహామి లైన్ అంటే వాసికిరో ఆ యొక్క సంతానం అబ్రహాం సంతానం ఆ లైన్ అని చూస్తుంది. యాకోబునుడే వాక్యలే ఉలగ రచకర్ వెళ్ళిపడం పడకే యాకోబునుడే తిట్టతే ముళుమయాయి దేవుని నిరవేర్చి ముడితా. కాబట్టి యాకోబులో నుండి లోకరక్షకుడు బయటకు వచ్చిన కొరకు యాకోబుకి ఇవ్వమైన ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా నెరవేర్చి ముగించాడు. అదాన్ దేవన్ యాకోబే వెత్తి కొండార్ దేవునుడే యాకోబుడే వాల్విలే దేవ చిత్తం నెరవేరినది. కాబట్టి అందుకే యాకోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక విజయం అయిపోయినది. నమ్మ వాళ్ళకే నాం ఎన్న చేయగలం నమ్మడే జయంగుంటారా స్త్రీలారా, మన జీవితం మనం ఏం చేస్తున్నాను? మన ద్వారా దేవుడు విజయమును పొందాడా? అన్బు ఊళియర్గలే, ప్రియమైన సేవకులారా, అన్బు మూప్పర్గలే, ప్రియమైన పెద్దలారా, అన్బు బెలివర్స్గలే, ప్రియమైన విశ్వాసులారా, நம்முடைய வாழ்க்கையிலே தழுவக்கூடிய தோல்வி ஒவ்வொன்றும் இறைவன் தோற்றுவிட்டார் என்பதால் మన జీవితంలో మనం పొందే ఒక్కొక్క అపజయము దేవుణ్ణి మనం అపజయపాలు చేసినట్లుగానే ఉంటుంది. நாம் ஒவ்வொரு சமயம் பாவ அறிக்கை செய்யும் போது தேவன் தோற்று கொண்டிருக்கிறார் என்பதால் మనము ఒక్కొక్కసారి పాప క్షమాపణ పొందుతున్నప్పుడల్లా దేవుడు మన విషయంలో ఓడిపోయిన వాడుగానే ఉంటున్నాడు. நாம் எப்பொழுதெல்லாம் மனதளவுல வெற்றி கொண்டோம் என்ற நம்பிக்கை இருக்கிறதோ அப்போ தேவன் வெற்றி கொண்டார் என்பதால் మనం ఎప్పుడైతే ఈ కార్యంలో విజయం పొందాము అనుకుంటున్నామో మనసరీతిగా ఆ కార్యంలో దేవుడు విజయమును పొందినట్లుగానే అర్థమైంటున్నది. கடைசி அவர் வார்த்தை சொல்லி முடிக்கிறார். నేను చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. இஸ்ரவேல் சொல்லுங்க. இஸ்ரவேலு, இஸ்ரவேல் என்ற வார்த்தை பிரியமானவரே, அந்த வார்த்தையில யோத் என்ற வார்த்தை எழுத்து இருக்கிறது. யோத், யோத், இஸ்ரவேல் அனே தாంట్లో யோத் அனே மாட ఉంటున్నది. அது இருக்கிற லெட்டர்ஸ்லயே ரொம்ப சின்ன லெட்டர். இஸ்ரவேல்ல உண்டுன மாட்டல சின்ன அக்ஷரம் அது. அதற்கு அடுத்து நீங்க பாத்தீங்கன்னா ஈஷ் என்ற எழுத்து வரும். ஈஷ் அனே மாட வந்துட்டுனது. அது ரேஷ் என்ற எழுத்து வரும். ரேஷ் அனே மாட வந்துட்டுனது. ஆலப் என்ற எழுத்து வரும். ஆலப் அனே மாட அக்ஷரம் வந்துட்டுனது. கடைசியா லாமத் என்ற எழுத்து வரும். சிவருகா லாவத் அனே அக்ஷரம் வந்துட்டுனது. இப்ப இந்த அச்சரம் லாமட் என்ற அச்சரமானது பெரிய அச்சரமாகும். லாபத் அனை அக்ஷரமும் சால பெத்த அக்ஷரமாக உண்டுது. யோத் என்ற அச்சரம் மிக சின்ன அச்சரமாகும். ஏ லேத்து யோத் அனை மாட சால சின்னதை என்றுனது. பாருங்க, இந்த சின்ன எழுத்துல ஆரம்பிச்சு அப்படியே பெருசா போகிறத பாக்குறோம். கடை பெரிய எழுத்துல முடிகிறது. சின்ன அக்ஷரம்ல பிராரம்பிச்சு அது எல்லாம் பெத்த அக்ஷரம்ல முகிச்சப்பட்ட சூஸ்துட்டு. இஸ்ரவேலுடைய வாழ்விலே இப்படித்தான். இஸ்ரவேல் யொக்க ஜீவிதம்லோ இலாகுனே ஆரம்பம் அற்பமாக இருக்கும். ஆ பிராரம்பமும் சாலா சொல்பமாக உண்டுது. முடிவோ பெருத்த ஆசீர்வாதத்தோடு நிற்கும். காணி முகிம்பு கொப்ப ஆசீர்வாதத்தோ நிலப்படுத்துட்டுனது. இன்னைக்கு இஸ்ரேல் தேசமும் கூட அப்படித்தான். நேற்று தினால இஸ்ரேல் தேசம் கூட அலாகுனே உண்டுது. ஒரு சின்ன சீடு ஆபிரகாம் மூலமாய் ஒரு மனிதன் மூலமாய் வந்த இஸ்ரேல் இன்றைக்கு பெரிய தேசமாய் மலர்ந்திருப்பதை நாம் பார்க்கிறோம். ஒக்க அபிரஹாம்ல வச்சின ஒரு சின்ன வித்தனமும் இப்படி இஸ்ரேல் தேசமாக விருட்சமாக அபிவிருத்தி செஞ்சினா சூஸ்துட்டுனா. இன்றைக்கு உலகமே பார்த்து அச்சப்படுகிற அளவுக்கு தேசம் இன்றைக்கு வளர்ந்திருக்கிறது. இப்படி பிரபஞ்சமே சூசி பயப்படே ஸ்திதிக்கு இஸ்ரேல் தேசம் அபிவிருத்தி செஞ்சு உண்டுது. இதுதான் தேவன் வெற்றி கொண்டார் என்பதன் அர்த்தமாகும். இதே தேவுடு விஜயம் பொந்தனும் யொக்க அர்த்தமே உண்டுனது. தேவன் தம்முடைய திட்டத்தை இந்த தேசத்தின் மூலமாய் செயல்பட்டு கொண்டிருக்கிறார் என்பதன் அர்த்தமாகும். தேவுடு தன யொக்க பிரணாளிகனும் இஸ்ரேல் துவாரா தான் நிறைவேறுஸ்துனான தான் யொக்க அர்த்தமே உண்டுனது. அந்த பிள்ளைகளை என்னுடைய உன்னுடைய வாழ்க்கையிலே தேவ திட்டம் வெற்றி கொண்டதா என்பதை இந்த காலையிலே நாம் சிந்திக்க வேண்டியவளா இருக்கிறோம். பிரியலாரா, நீ நான் யொக்க ஜீவிதாலோ தேவன் யொக்க பிரணா பிரணா யொக்க
ప్రణాళిక విజయం పొందిందా లేవో లేదా అని మనం ఆలోచించాలి. సో అంత ఇడతకి పేరు దాన్ బెన్యేల్ ఎందు పేరిట్టాన్. దానికి పేరే పెనుయేల్ అని పేరు పెట్టాడు. బెన్యేల్ ఎందు సున్నాల్ దేవునుడియ ముఖం ఎన్బదాల్. ఆ పెనుయేల్ అనగా దేవుని యొక్క ముఖం అని అర్థమైంటున్నది. ఎన్న గమనింగే దేవ సమూహం చొలుంగ దేవుని యొక్క సమూహము లేక సన్నిధి. ఇంగే ఇంగే బైబిల్ దేవ సమూహం ఎన్బదు అల్ల. ఈ బైబిల్ దేవ సమూహం ఎంబ మూ ఎంబ ఇలిప్తు చొల్ల వార్తే అల్ల. ఆ దేవుని సమూహము అనే దీర్ఘం తీసే మాటలు కాదు. సముఖం ఎన్బదు స ముఖం. మనము పెద్ద అక్షరాలు దేవుని ముఖం అనే చిన్న అక్షరాల్లో ఉంటుంది. ఆ ముఖం ఎందు సున్నాడు ఫేస్. ఆ ముఖము అంటే ఆ యొక్క ఫేస్ దేవ స ముఖం దేవుని ముఖము. దట్ మీన్స్ దేవుడి ప్రసన్నం అనగా దాని యొక్క అర్థము దేవుని యొక్క సన్నిధి. గాడ్ కూడ ముఖత్తుకి ముఖం నాకు దర్శిపోయి కూడా పార్క ముడియం. ఆ ముఖానికి ముఖము మనం ఇలాగ దర్శించినప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాం. ముఖత్తుకి ఫేస్ టు ఫేస్ ఎన్బదుదాన్ బెనియల్ ఎన్బదాన్. ఫేస్ టు ఫేస్ అనేది పెనుయేల్ అని అర్థం ఏంటుంది? యాకోబు వాళ్ళకి దేవుని ఫేస్ టు ఫేస్ ఆ ఇందా. యాకోబు యొక్క జీవితంలో దేవుడు ఫేస్ టు ఫేస్ లాగా ఉన్నాడు. నేను అందరే ఎన్నుడే ఉండే వాళ్ళకి దేవుని ఎంగే ఇరికరా. నా ప్రియమైన వారారా, నీ నా జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు? ఓకే, నా వాళ్ళకి దేవనుడయ బెనియలిలే నాం ఎప్పుడుదం రాదు. దేవనుడియ ముఖத்திற்கு முன்பாக எப்போதும் நாம் நிற்போம். தேவநாமம் மகிமைப்படுவதாக. కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క ముఖ దర్శనం లేక దేవుని ముఖమునకు ఎదురుగానే మనం కనపడుతూ ఉన్నాము. దేవుడు మనల్ని అలాగా ఆశ్రయించి నడిపించిన గాక. దేవుని నమ్ వాళ్ళే వ్యక్తి గుళ్ళంబడికే నాం విట్టు కొడుపోం. దేవనామం మహిమపడుదాం. మన జీవితంలో దేవుడు విజయము జయమును పొందినట్లుగా మనం ఆయనకు సమర్పించుకుందాం. దేవుని నామం మహిమపరచుకుందు గాక. థ్యాంక్ యూ బ్రదర్. జమల్ల వందనాలు బ్రదర్. ప్రార్థన. ఘనమైన అమూల్యమైన దివ్యమైన సర్వశక్తి గల నామములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయ కాల సమయమున వేకువజామునే ప్రభు మిమ్మల్ని స్తుతించే ప్రార్థించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకై కోట్లాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభు మరి దేవుని దాసులు అందించిన చక్కటి వర్తమానానికి స్తోత్రాలు ప్రభువా. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మీకు ఇష్టలుగా మీకు సాక్షులుగా మిమ్మలను ప్రేమించే బిడ్డలుగా ప్రభు మిమ్మలను ఆశీర్వదించండి, కృప చూపించండి, దయ చూపించండి ప్రభు తండ్రి. మరి కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ప్రభు ఈ జూమ్ కాల్ ద్వారా ఎన్నో ప్రభు మరి సందేశాలు మేము వినబోతుండగా మీరు మా పట్ల ప్రేమ కృప చూపించి మీరు చేసిన మేలులకై స్తోత్రాలు తండ్రి. ప్రభు ప్రతి విధమైన మేలులు సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము స్వస్థత దయచేయండి ప్రభు. మరి జూమ్ కాల్ చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు మా ప్రాణనాథుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. నడిపించిన పెద్దలు ఆదినానంద్ గారికి, వాక్యం అందించిన దేవుని సేవకులు నాగేంద్రనాథ్ గారికి,